నమస్తే భారత్ హిందూ టైలర్ కన్నయ్యలాల్ హత్య దేశ ప్రజల్ని విస్మయానికి గురిచేసింది రాజస్థాన్ గ్రామాల్లో హిందువులు భయపడుతూ బ్రతికాల పరిస్థితులు తలెత్తాయి దీనిపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ స్పందించారు స్పందించటమే కాదు చాలా ముఖ్యమైన సూచనలు చేశారు లక్షణాలు కనిపిస్తున్న వ్యాధిని విస్మరిస్తున్నామని ఆయన గుర్తు చేశారు మదర్సాల పేరుతో ద్వేషాన్ని పెంచేలా బోధనలు జరుగుతున్నాయని చెప్పారు అక్కడ చదువుతున్న పిల్లలకి దైవ దూషణకి తల నరకటమే సరైన శిక్ష అని బోధిస్తున్నారని చెప్పారు లక్షణాలు కనిపించినప్పుడు కంగారు పడతాం కానీ వ్యాధిని విస్మరిస్తాం మదరసాల్లో పిల్లలకి దైవ దూషణ చేస్తే తల నరకటమే సరైన శిక్ష అని చెబుతున్నారు గుస్తాకి రసూల్ కో లేదా గుస్తాకి సజా జుదా లా ఆఫ్ కూడా బోధిస్తున్నారు ఏం బోధిస్తున్నారు అనే దాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈరోజు హిందువుల మీద కాదు యావత్ భారతావని మీద ఉంది అని కూడా చెప్పారు తాను కూడా ఒక ముస్లిం అయినప్పటికీ ఒక ప్రతినిధిగా బాధ్యతతో కూడిన మాటలు మాట్లాడారు ఈ మహానుభావుడు జూన్ ఇరవై ఎనిమిదిన మహమ్మద్ రియాజ్ అఖ్తర్ మరియు మహమ్మద్ కౌస్ అనే ఇస్లామిక్ మతోన్మాదులు కన్నయ్య లాల్ను హత్య చేశారు భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కన్నయ్యలాల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కి ప్రతీకారంగా ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు అంతకు ముందు ఆ పోస్ట్ పై అతని ఇంటి దగ్గర నివసించే నజీమ్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కన్నయ్యను అప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాక అతనికి బెదిరింపులు కూడా వచ్చాయి అతని షాప్ దగ్గర నజీమ్ తో పాటు మరికొందరు కూడా రెక్కీ నిర్వహిస్తూ షాప్ తెరిస్తే చంపేస్తామని కన్నయ్యని బెదిరించారు దీనిపై పోలీసులను ఆశ్రయించి నిందితులపై యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చి తన షాప్ ఓపెన్ చేసుకునేందుకు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా పోలీసులను కోరారు అయితే నిందితుల్ని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళని పిలిచి కాంప్రమైజ్ చేసి సంతకాలు పెట్టించుకుని చేతులు దులిపేసుకున్నారు ఇక తర్వాత ఆరు రోజులు భయంతో కన్నయ్య లాల్ షాప్ కూడా తెరవలేదు షాప్ తెరవాలని భావించి తెరిచాక కస్టమర్లుగా వచ్చిన ఇద్దరు మతోన్మాదులు అతన్ని దారుణంగా చంపేశారు హత్య చేసే సమయంలో వీడియో తీసిన హంతకులు ఆ తర్వాత ప్రధాని మోదీని కూడా చంపుతామంటూ ఆ వీడియోలో బెదిరింపులు ఇది నిజంగా ఉన్మాదమే ఇంతటి ఉన్మాదాన్ని వీళ్ళకి ఎవరు పోస్తున్నారు కాదన్న వాడిని చంపేయటమే వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది దేశ వ్యాప్తంగా ఈ మతోన్మాదం ఒక వైరస్ లా విస్తరిస్తోంది అమాయకులైన హిందువులని వాళ్ళ ప్రశాంత జీవితాలని కబలిస్తోంది దీన్ని అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది మరీ ముఖ్యంగా ఆ స్థానిక ప్రభుత్వాలు మీద పోలీస్ అధికారుల మీద వ్యవస్థల మీద ఉంది ఇప్పటికన్నా వ్యవస్థలు మీ బాధ్యతలు గుర్తెరుగుతారని హిందువుల మాన ప్రాణాలకి రక్షణ కల్పిస్తారని కోరుకుంటూ జై హింద్